ఇప్పుడే విష్ణుకుమార్ రాజు చెప్పినట్టు ఒక వ్యక్తి ఏ విధంగా చేస్తాడో వివేకానంద రెడ్డి మర్డర్ ఒక ఎగ్జాంపుల్. ఎన్ని ట్విస్ట్లు తిరిగాయో రెండో ఎగ్జాంపుల్. కడాన ఎవడైతే అక్కడ సిఐ సీన్లో ఉన్నాడో మర్డర్ జరిగిన తర్వాత ఫస్ట్ వెళ్ళాడు, ఈ క్లీన్ చేసే ఆపరేషన్స్ అన్నీ చూసిన తర్వాత అతను సిబిఐకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సిద్ధపడితే ప్రభుత్వ దుర్వినియోగంతో అతనికి ప్రమోషన్ ఇచ్చి సిఐ నుంచి డిఎస్పి, తిరిగి సిబిఐ పైనే ఆరోపణలు చేసే పరిస్థితికి వచ్చారు. అధ్యక్ష, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పైన కేసు పెడితే సిబిఐ, ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ హైకోర్టు పోయి బెయిల్ తీసుకునే పరిస్థితికి వచ్చారు. ఇది రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడలా ఇవన్నీ, దేశ చరిత్ర ప్రపంచంలో కూడా జరుగుండవు, ఈ దేశంలో కాదు వేరే ప్రపంచంలో ఎక్కడా జరగవు. నేరస్తుడు ఎంత పవర్ఫుల్ అంటే అధ్యక్ష నేను అదే ఎప్పుడు చెప్పేవాడిని, నేరస్తుడే ముఖ్యమంత్రి అయితే పోలీసులు కూడా నేరస్తులకు ఇంక వంతన పడే పరిస్థితికి వస్తే ఏం జరగాలో జరిగాయి. అధ్యక్ష, సిబిఐ లాంటి సంస్థ వివేకానంద రెడ్డి మర్డర్లో ఉండే నిందితుడిని అరెస్ట్ చేయడానికి పోయి మేము అరెస్ట్ చేయలేమని తిరిగి వచ్చారంటే కానీ ఇమేజిన్ అధ్యక్ష, తర్వాత కూడా అరెస్ట్ చేయలేదు, ఇప్పటికి కూడా కాదు, బెయిల్ వచ్చే వరకు అరెస్ట్ చేయలేదు. అంటే దీన్ని ఏ విధంగా అభివర్ణించాలనో అర్థం కాని పరిస్థితి, అంటే ఏం చేస్తారో కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అది అయిన తర్వాత కోడికత్తి డ్రామా చూసాం, గులకరాయి డ్రామా చూసాం. కోడికత్తి డ్రామా పనిచేసింది కానీ గులకరాయి డ్రామా పనిచేయలేదు, అప్పటికి అర్థమైపోయింది ప్రజలకి. అందుకే మొత్తం వన్ సైడ్గా ఓట్లు వేసే పరిస్థితికి వచ్చారు. అధ్యక్ష, ఒక వ్యక్తి ధనదాహంతో ఎక్కడ చూసినా అవినీతి. నేను దీన్ని 41,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని సిబిఐ చార్జ్షీట్ వేశారు. కనీసం అది చూసిన తర్వాతనా మారతారని చెప్పి ఆలోచిస్తే, డబ్బుల పిచ్చతో ఈ రాష్ట్రంలో ఏమేం చేశారో మీరు చూస్తే, ప్రజలకు వచ్చే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మొత్తం 5 సంవత్సరాల్లో దోపిడీ జరిగింది. ఇసుక, మద్యం, మైనింగ్, భూములు, సెటిల్మెంట్లు 100,000 కోట్ల రూపాయలు దోపిడీ జరిగే పరిస్థితి వచ్చింది. అసమర్థ నిర్ణయాలతో అభివృద్ధి లేక ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం అయిపోయింది. 2014-19 మధ్య అభివృద్ధి సిఏజీఆర్ 13.5%. 2019 యథేచ్ఛగా జరిగిన విధ్వంసం వల్ల వృద్ధి రేటు బాగా పడిపోయింది. ఎప్పుడు కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడితే దానివల్ల ప్రభుత్వ ఆస్తులు వస్తాయి, ఆదాయం పెరుగుతుంది, ఆ ఆదాయం వల్ల సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం. అలాంటిది మూలధనాన్ని 60% తగ్గించేశారు, అంటే 40% పెట్టే పరిస్థితికి వచ్చారు. జలవనరులపై 56% తగ్గిపోయింది. అధ్యక్ష, రోడ్లపైన 85%, అంటే మొత్తం రోడ్లు ఈరోజు చూస్తే ఈ ప్రభుత్వానికి ఒక సవాలుగా మారింది. తప్పకుండా మళ్ళీ రోడ్లు బాగు చేసే బాధ్యత మనందరం తీసుకోవాలి, అవసరం అది జరుగుతుంది. అదే మరికి అధ్యక్ష, రెవెన్యూ సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు 12.8% నుంచి 8.1%కు తగ్గిపోయింది. మూలధన వృద్ధి వ్యయం వృద్ధి 26.4 నుంచి, అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్, 3.4%కు తగ్గిపోయింది. 1% ఎక్కువ ఉండే వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి, 1% గ్రోత్ రేట్ 15,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఈరోజు
10% గ్రోత్ రేట్ ఉంటే దాన్ని 15% చేస్తే 5% అయితే 75,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. అలాంటిది పెద్ద ఎత్తున అభివృద్ధి తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన అధ్యక్ష, ఈరోజు ఇంకొక పక్క చూసినప్పుడు మొత్తం ఈ విషయాలన్నీ చెప్పడం కోసమే వైట్ పేపర్స్ అన్ని పబ్లిసైజ్ చేస్తున్నాం. ఇప్పటికి 4 వైట్ పేపర్స్ పెట్టాం, చాలా వరకు వాస్తవాలన్నీ ఇచ్చాం. ఇంకొక 3 వైట్ పేపర్స్ రేపటి నుంచి కూడా హౌస్లో పెట్టేదానికి మీ పర్మిషన్ అడిగాం. అధ్యక్ష, ఒక్క ల్యాండ్స్లో 175,000 ఎకరాల భూముల్ని ఇష్టానుసారంగా దోచుకునే పరిస్థితికి వచ్చాను, ఇన్నోవేటివ్గా చేశాను. కడాన అధ్యక్ష అసైన్మెంట్ భూములు లాగేసుకున్నారు, కడాన ల్యాండ్ ఎక్విజిషన్ పేరుతో పేదవాళ్ళకి ఇచ్చే ఇంటి జాగాలో కూడా పెద్ద ఎత్తున దోపిడీ జరిగే పరిస్థితి వచ్చింది. ఒక్క భూముల కుంభకోణమే 40,000 కోట్ల రూపాయలు. విశాఖపట్నం బలవంతంగా రామానాయుడు స్టూడియో భూములు కానీ దస్బల్లా కానీ మొత్తం ఇష్టానుసారంగా చేసుకొని కడాన ఎప్పుడు అడుగుతూ ఉంటారు కుండేవాళ్ళు కొంతమంది. ఏదైతే ఋషికొండ ప్యాలెస్ ఏం చేయాలని ఒక వ్యక్తికి ఉండే అహంభావం, 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొండంతా కొట్టేసి, ఒకప్పుడు ఋషికొండ అంటే మనకు ఒక హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉండే ప్లేస్ని, అలాంటి దాన్ని కొట్టేసి అక్కడ ప్యాలెస్ కట్టుకున్నాడు. ఆ ప్యాలెస్ కట్టుకోవడం ఇప్పుడు వాళ్ళ నాయకులు చెప్తున్నారు. ఎందుకు కట్టారంటే ప్రధానమంత్రి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తారంట, వాళ్ళ కోసం నేను ప్యాలెస్ కట్టాడంట. అంటే ఇంకా మనం అందరం నమ్మాలి అధ్యక్ష. అంటే ఈ రాష్ట్రంలో ఎక్కడికి పోతుందో నాకైతే అర్థం కావడం లేదు. శాశ్వతంగా కొంతమంది నాకు వచ్చి చెప్పారు, ఓసారి ఒక్కొక్క వ్యక్తి ఏ విధంగా తలస్తారు, భగవంతుడు ఏ విధంగా నిర్ణయిస్తాడు అనేది ఇది ఒక ఉదాహరణ అధ్యక్ష. 500 కోట్ల రూపాయలు టూరిజం డబ్బులు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా మిగిలిన డబ్బులన్నీ డైవర్ట్ చేసి ప్యాలెస్ కడితే అక్కడ కథలు కథలుగా చెప్తున్నారు. ఇంకా నేను కూడా మొత్తం డీటెయిల్స్ తెప్పించాలి, ముందు ప్రాధాన్యత క్రమంలో మిగిలిన పనులన్నీ చేస్తున్నాం. ఆ టబ్బులు ఆ ఉండే అందరూ ఒకసారి ఎమ్మెల్యేలు అందరిని తీసుకెళ్ళాలి, ఒకసారి హౌస్ కమిటీ అంతా ఈ అసెంబ్లీ అయినాక అందరం వెళదాం, మీతో కూడా కలిసి నేను కూడా చూస్తాను ఎందుకు కట్టారు ఆ ప్యాలెస్. ఆ ప్యాలెస్ ఏం చేయాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి, ఏం చేయాలి, ఎట్లా ఉపయోగించాలని కొంతమంది సజెస్ట్ చేశారు అధ్యక్ష. ఆ ప్యాలెస్లో టూరిజానికి ఇమ్మని, టూరిజానికి ఇస్తే ఎంత డబ్బులు అవుతుందో నాకు తెలియదు, కాబట్టి దానిపైన కూడా మీరు సూచనలు ఇవ్వాలి. ఇక్కడ కూడా ప్రజావేదిక కూల్చేశారు, ఆ సెవెన్ స్టార్ హోటల్ దానికి మేనేజ్మెంట్ మీకే ఇస్తాం, ఆ వడ్డీ అయినా వసూలు చేసి మాకు ఇవ్వండి. ప్రజాధనం అది, ఎంత డబ్బులు వస్తుందో చూసుకుంటే ఒక 7-star 9-star హోటల్ కూడా ఏం పనిచేయవు అక్కడ. ఆ ఓనర్షిప్ మీకే ఇస్తాం, చేసి మాకు వసూలు చేసి ఇవ్వండి, కనీసం దాని మీద పెట్టుబడి అని అంటే పలక్నమా ప్యాలెస్ కరెక్ట్. పలక్నమా ప్యాలెస్ కూడా కొన్ని రోజులు పెట్టారు, తర్వాత టాటా హౌస్ తీసుకున్నారు, ఎందుకంటే ఓల్డ్ ప్యాలెస్ కాబట్టి. ఏదేమైనా అది కూడా నేనే అప్పట్లో దోహదం చేశాం, ప్రజలకు ఉపయోగపడుతుందని. మీరు కూడా ఆలోచించండి, 2 విషయాలు నాకు సజెషన్స్ ఇచ్చారు, ప్రజావేదిక కూల్చారు, అక్కడ ఉండే డెబ్రీస్ కూడా తీయలేదు, అందరూ చెప్పింది తీయద్దండి. ఇక్కడి నుంచే అమరావతి కసిగా కక్షిగా అభివృద్ధి చేయడానికి ముందుకు పోదాం. ఇది ఇట్లే ఉండాలని చెప్పారు, తప్పకుండా అట్లే పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఇది కూడా ఋషికొండ మీద ఉండే ప్యాలెస్ని ఏం చేయాలో మీరు కూడా ఆలోచించండి, దాన్ని కూడా శాశ్వతంగా మనం ఏం చేయాలో ప్రజలకు కూడా పెట్టే పరిస్థితిని చేద్దాం.
అంటే ఆ దిశ ఇది చూసిన తర్వాత ఒక విద్యుత్ రంగంలో 129,000 కోట్ల రూపాయల అప్పులున్నాయి. ఒక్క మైనింగ్ డిపార్ట్మెంట్ 20,000 కోట్ల రూపాయలు దోచుకున్నారు. ఇసుకే కదా దిశ. కడాన ఇక్కడ ఉండే వాళ్ళందరికీ అనుభవం ఉంటుంది. మెటల్ క్వారీ ఎవడైనా చేసుకుంటే అది కూడా లాగేసుకున్నారు, అంటే దాన్ని కూడా భరించలేకపోయారు. ఎవరైనా సరే ఇసుక దోపిడీ జరుగుతూ ఉంది అని రోడ్డు మీదకి వస్తే ఇంటి వద్దనే వాళ్ళందరినీ నిర్బంధించి పోలీస్ కాపలాలు పెట్టే పరిస్థితి వచ్చారు అధ్యక్ష. ఇంకొక పక్కన అధ్యక్ష ఒక్క ఎక్సైజ్, ఇది ఒక కేస్ స్టడీ. మళ్ళీ ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది తెలియదు. ఢిల్లీలో జరిగినటువంటి స్కామ్, లిక్కర్ స్కామ్, నథింగ్ అధ్యక్ష. దీని ముందర మొత్తం ఐఎంఎఫ్ఎల్ మ్యానుఫ్యాక్చర్ ఎంత రేపే నుండి నేను మాట్లాడతాను, ఆ డీటెయిల్స్ నేను అక్కడ చెప్తాను. పెద్ద ఎత్తున అవినీతి కాకుండా ప్రజల ఆరోగ్యం పైన ఆడుకునే పరిస్థితి వచ్చారంటే చాలా భయంకరమైన విషయం. ఇది ఒక విధంగా చెప్పాలని క్షమించరాని నేరం. దాన్ని ఆ విషయాన్ని మళ్ళీ మాట్లాడతాను అధ్యక్ష. ఇప్పుడే విష్ణుకుమార్ రాజు గారు అందరూ మాట్లాడుతున్నారు. ఒక వ్యక్తి చెడు వ్యక్తి అయితే ఒక కుటుంబం నష్టపోతుంది. అదే వ్యక్తి చెడు వ్యక్తిగానే పాలకుడు నేరస్తుడైతే, దోపిడీదారుడైతే ఆ రాష్ట్రం మొత్తం నష్టపోతుంది. అదే రాష్ట్రం మనలాగానే మన ఆంధ్రప్రదేశ్ మారిగా ఉంటుంది. అదే చెప్పాను నేను ముందుగా. ఆ రోజు వివేకానంద గారు ఏదైతే కొటేషన్ చెప్పారో, స్ఫూర్తి చెప్పారో, అది మనకు వర్తిస్తుంది. నేను దండం పెట్టి అడిగాను 2019లో. ఈసారి కానీ మనం తప్పు చేస్తే చాలా ఇబ్బందులు వస్తాయని, కానీ ప్రజలు కూడా ఆ రోజు ఆశపడ్డారు, ఏదో చేస్తాడని నమ్మారు. 31 మందిని చంపారన్నారు. 31 మంది పేర్లు ఇమ్మంటే పేర్లు ఇవ్వకుండా 31 మందిని చంపేశారు. ఎవరు వాడు? 36 మంది పేర్లు లేకుండా 36. ఏమంటారు? ఆ పరిస్థితి రానిలే. అదే లాస్ట్, మీరు గుర్తుపెట్టుకోవాలి, అదే కడపడిది కావాలి. ఆ రోజు కూడా నేను చూశాను, నిద్రలేశాను సీఎంగా. సాక్షి స్క్రోలింగ్ వచ్చింది. ఆ స్క్రోలింగ్లో వివేకానంద రెడ్డి హార్ట్ అటాక్, గుండెపోటుతో చనిపోయాడు. అయ్యో పాపం అని నేను కూడా బాధపడ్డా. అంటే ఒక ముఖ్యమంత్రిని కూడా మభ్య పెట్టగలిగారు. ఈరోజు రాష్ట్ర ప్రజానీకం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడి నుంచి మార్నింగ్ రాలేదు, ఫ్లైట్స్ ఉన్నాయి ఎలక్షన్ల ముందు. హెలికాప్టర్ రాకుండా, ఫ్లైట్లు రాకుండా బై రోడ్ వచ్చారు. ఆ డ్రామాలన్నీ నేను చెప్పదలుచుకోలేదు. అంటే సాయంత్రం వచ్చారు, మాట మార్చేశారు. నెక్స్ట్ డే నారాసుర రక్త చరిత్ర. నా చేతిలో కత్తి. అంటే అధ్యక్ష, అలాంటివన్నీ చేసి నాటకాలు ఆడే పరిస్థితికి వచ్చారు. ఏదేమైనా ఇలాంటి సమస్యలన్నిటికీ ఒకటే మార్గం, ప్రజా చైతన్యం. ప్రజల్ని అప్రమత్తం చేయడం తప్ప వేరే మార్గం లేదు. తప్పకుండా నేను ఒకటే చెప్తున్నా, ఫేక్ రాజకీయాలు సహించం. ఎవరి బెదిరింపులకు భయపడే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదని మరొకసారి హెచ్చరిస్తున్నా, గట్టిగా చెప్తున్నా. లా అండ్ ఆర్డర్ పరిరక్షిస్తాం. లా అండ్ ఆర్డర్ని ఎవరు వైలేట్ చేసినా, ఎవరు వాళ్ళ చేతుల్లో తీసుకోవాలన్నా వాళ్ళందరినీ నిర్మోహమాటంగా హ్యాండిల్ చేస్తాం. మత ఘర్షణల్ని, ఫ్యాక్షన్ రాజకీయాల్ని, రౌడీల్ని, తీవ్రవాద సమస్యని పరిష్కారం చేసే చరిత్ర ఇక్కడే మాది. నేరాలు చేయాలనుకుంటే రాష్ట్రం నుంచి బయట పారిపోయే పరిస్థితి వస్తుంది తప్ప, ఇక్కడుండి నేరాలు చేసి రాజకీయ ముసుగులో మీ ఇష్ట ప్రకారం ఆడాలంటే మాత్రం జరగనేకుండా చేస్తామని చెప్పి నేను హెచ్చరిస్తున్నా. మేము నేరాలు చేయం, ఘోరాలు చేయం, కానీ మీరు చేస్తే మాత్రం సహించేది లేదని మరొకసారి హెచ్చరిస్తున్నాను అధ్యక్ష. ఒక పక్కన లా అండ్ ఆర్డర్ కాపాడాలి, అది మన బాధ్యత. ఇంకొక పక్కన
మళ్ళీ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని ప్రమోట్ చేసుకోవాలి. 2014 తర్వాత అనేక సమస్యలు ఈరోజు మనకు వచ్చాయి. పెట్టుబడులు పెట్టే పరిస్థితులు లేరు, చాలామంది పారిపోయారు. ఇప్పుడిప్పుడు వాళ్ళందరిని అడుగుతున్నాం, రమ్మంటున్నాం. కొంతమంది రావడానికి కూడా ముందుకు వచ్చినా ఇంకా సమస్యలున్నాయి. ఈ సమస్యల్లో మీరు చూస్తే 10 లక్షల కోట్ల రూపాయలు పైన అప్పులున్నాయా దిశ? 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులకు సర్వీసింగ్ చేయాలి, అప్పు కట్టాలి, వడ్డీ కట్టాలి, మళ్ళీ మనం అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర విభజన జరిగిన రోజు కంటే అధ్వాన్నమైన పరిస్థితిలో ఈరోజు మనం ఉన్నాం. ఇంకొక పక్కన 20 సంవత్సరాలు ఎన్నికపోయే పరిస్థితి వచ్చింది. అట్లని చెప్పి భయపడి పారిపోవడానికి ఈ కూటమి సిద్ధంగా లేదు. నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ మళ్ళీ రాష్ట్రాన్ని రీకన్స్ట్రక్ట్ చేసే బాధ్యత, రీబిల్డ్ చేసే బాధ్యత తీసుకుంటాం, చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పరిపాలన గాడిని పెడతాం, రాష్ట్రాన్ని నిలబెడతాం, పునర్నిర్మాణం చేస్తాం. ఈరోజు ఒక్కొక్క ఇటుగా పేర్చుకుంటూ వస్తాం. ఏదైతే ప్రజలు మన మీద యాస్పిరేషన్స్ పెట్టుకున్నారో, భారీ ఆశలు పెట్టుకున్నారో, ఆశల్ని ఆకాంక్షల్ని నెరవేర్చే బాధ్యత తీసుకుంటాం. అదే మారిగా దిశ ఈరోజు మేము చూస్తే, నేను ఇంత మునిపే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట చెప్పారు, చాలా మంచి మాట కూడా. మనం ఎవ్వరం కూడా ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజలు మనం ఇంత మురుమారిగా ఏదో పెత్తందారి వ్యవస్థ కాదు, మన ఇష్ట ప్రకారం మనం చేయడానికి. నేను అందుకనే మా వాళ్ళని చాలా స్పష్టంగా అడుగుతున్నా, ఇప్పుడు కూడా మళ్ళీ అపీల్ చేస్తున్నా పోలీసులు కూడా, నేను ఎక్కడైనా పోతే సెక్యూరిటీ కోసం ఒక్క నిమిషం మీరు ట్రాఫిక్ ఆపి పంపించండి. ఒకవేళ కాదు అంటే నేను కూడా ఒక 5 నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు, నేను ఉంటాను తప్ప. ముఖ్యమంత్రి వచ్చాడని హంగామా చేసి మళ్ళా పరదాలు కట్టడం, చెట్లు నరికేయడం, ఎక్కడికక్కడ రెడ్ కార్పెట్ వేయడం, ఇవి ఎక్కడా చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నా. చెట్లు నరికేయడం, ఇంకో పక్కన షాపులు మూసేయడం, స్కూల్స్ మూసేయడం, ఆ స్కూల్ బస్సులన్నీ పంపించడం, హౌస్ అరెస్ట్ చేయడం, అక్కడ పోతే అన్ని పార్టీ వాళ్ళని హౌస్ అరెస్ట్ చేసి ఎవరిని రోడ్డు మీదకి రాకుండా చేయడం, ఏం పర్వాలేదు, నా మీద ఒక రాయి వేసినా భరించడానికి సిద్ధంగా ఉన్నా. ఆ భరింపు ప్రజా తీర్పుకు, ప్రజా ఒక రివోల్ట్కి దోహదం చేసే విధంగా చేస్తాను తప్ప భయపడే పరిస్థితి ఉండదు. కాబట్టి ఎవ్వరు కూడా అలాంటి చేయొద్దని చెప్పి ఇప్పుడు కోరుతున్నా. మా ఎమ్మెల్యే చెప్పినట్టు దిశ, అది ఏంటో ఆశ్చర్యం నాకు అది అర్థం కాదు. ఎందుకు ఆ పైశాచిక ఆనందం కూడా నాకు అర్థం కాదు. హెలికాప్టర్ పైన పోతుంది, రోడ్డు అంతా బంద్, అంటే చెట్లు నరికేయడం, అంటే పైన పోయే హెలికాప్టర్ కూడా చెట్లు అడ్డం వచ్చాయి. ఆ దిశ చాలా జరిగాయి. ఏదేమైనా ఈ రాష్ట్రంలో మళ్ళీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, సహజ వనరులు ఎక్కువ ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, సమర్థులైన ప్రజానీకం ఉండే రాష్ట్రం ఈ రాష్ట్రం. అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ ఈ రాష్ట్రంలో మాత్రం మనం ఏమీ చేయలేకపోతున్నాం. రాష్ట్రం బయట పోతే మాత్రం మనకు తిరుగులేదు. ఏ జిల్లాకి ఏ రాష్ట్రానికి పోయినా మన వాళ్ళే ఉంటారు, ఏ దేశానికి పోయినా మన వాళ్ళే ఉంటారు. అదే నా ఆలోచన. మళ్ళీ తిరిగి అలాంటి పరిస్థితి ఈ రాష్ట్రం రావాలి. ఈ రాష్ట్రంలో ఉండే ప్రజానీకం ఒక సమర్థవంతమైన ప్రజానీకంగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది, ఎవరికీ లేని అదృష్టం ఇది. పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు నిర్మాణం చేసుకోవాలి, పోర్ట్ లెడ్ ఎకానమీకి ముందుకు పోవాలి, లాజిస్టిక్స్ హబ్గా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఆ దిశ, రాత్రికి రాత్రే ఇవన్నీ అయిపోతాయని నేను చెప్పలేను, కానీ కష్టపడితే అసాధ్యం కాదు. ఈరోజు దిశ మొట్టమొదటిసారిగా
మా కూటమి, నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ లీడర్స్ కానీ ఢిల్లీకి పోయినప్పుడు చాలా స్పష్టంగా రిక్వెస్ట్ చేశాం. అందుకే మొట్టమొదటిసారిగా 5 సంవత్సరాల తర్వాత మీరు చూస్తే కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తగిన గుర్తింపు వచ్చింది. దీంతో ఒక నమ్మకం పెరిగే పరిస్థితికి వచ్చింది. అమరావతి క్యాపిటల్కి స్పెషల్ ఫైనాన్స్ సపోర్ట్ మల్టీలేటరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ద్వారా దగ్గర దగ్గర 15,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి కేంద్రం ప్రతిపాదన పెట్టింది. ఈరోజే బడ్జెట్లో కూడా ఫైనాన్స్ మినిస్టర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. రెండవ దశ పోలవరం. ఏదైతే ఈ దుస్థితికి కారణం ఇప్పుడిప్పుడే రిపోర్ట్ కూడా ఇచ్చారు. ఆ రిపోర్ట్ ప్రకారం ప్యారలల్ డయాఫామ్ వాల్ కట్టాలని, దాన్ని రిపేర్లు చేస్తే కుదరదని చెప్పి ఇచ్చారు. అది కూడా పూర్తి చేస్తే వీలైనంత తొందరలో మేము పూర్తి చేస్తాం పోలవరం అని కేంద్రం ముందుకు వచ్చింది. దీనికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇంకొక పక్కన దేశ ఏదైతే ఈరోజు అడిషనల్ ఫండ్స్ ఫర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విల్ బి ప్రొవైడ్ ఫర్ వాటర్, పవర్, రైల్వేస్, రోడ్స్, ఇవన్నీ ఇవ్వడానికి 1 కొప్పర్తి కడప జిల్లా, 2 ఓర్వకల్ కర్నూలు, ఈ 2 కూడా కేంద్రం ముందుకు వచ్చారు. ఇది శుభపరిణామం, దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇంకొక పక్క అధ్యక్ష ఏదైతే గ్రాంట్స్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్, రాయలసీమ 4 జిల్లాలు, ఉత్తరాంధ్ర 3 జిల్లాలు, ప్రకాశం జిల్లా 1, మొత్తం ఫస్ట్ టైం ప్రకాశం జిల్లా కూడా అడిగా, ప్రకాశం జిల్లా కూడా ముందుకు వచ్చారు. ప్రకాశం జిల్లా దాంట్లో ఇంక్లూడ్ చేశారు. వీఆర్ వెరీ హ్యాపీ, ఎందుకంటే ప్రకాశం జిల్లా బ్యాక్వర్డ్ ఏరియా మొత్తం అలాంటి జిల్లాకు అన్యాయం జరుగుతున్న ఉద్దేశంతో గట్టిగా అడిగితే ఇది కూడా యాడ్ చేశారు. ఈ 8 జిల్లాలకు కూడా ఆర్థిక సహాయం చేస్తామని ముందుకు వచ్చారు. దానికి కూడా మనస్ఫూర్తిగా మనం అడిగిన డిమాండ్స్ ఉన్నాయి, అవన్నీ వర్కౌట్ చేస్తాం, ఇది కూడా మనం ముందుకు తీసుకెళ్తాం. ఇది కాకుండా ఎకనామిక్ గ్రోత్కి మన దగ్గర డబ్బులు లేవు. దీనికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద, ఇన్వెస్ట్మెంట్ కింద కేంద్రాన్ని ఆర్థిక సహాయం అడిగాం, దానికి కూడా ముందుకు వచ్చారు అధ్యక్ష. దానికి కూడా మనస్ఫూర్తిగా ఈ సభ ద్వారా కేంద్రానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ బిగినింగ్ మాత్రం వెంటిలేటర్ పైనుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి ఇప్పుడు ఆక్సిజన్ ఇచ్చారు. ఇది ఆక్సిజన్ మాత్రమే, ఇది ప్రారంభం మాత్రమే. ఇక్కడి నుంచి మనం కూడా కష్టపడాలి, మనం కష్టపడాలి, కేంద్రం సహకరించాలి. ఈ 2 తీసుకొని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అదే మరిగా దేశ ఈరోజు మీరు చూస్తే కేంద్రం కూడా ఒక బడ్జెట్ పెట్టారు, చాలా పాజిటివ్గా ఒక ప్రోగ్రెసివ్ పాలసీ తీసుకొచ్చారు. వికసిత్ భారత్ 2047 ఒక నిర్దిష్టమైన లక్ష్యాలతో ముందుకు పోతున్నారు. తప్పకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం ప్రపంచంలోనే ఒక అగ్రదేశంగా తయారవుతున్నట్లు అనుమానం లేదు. అదే సమయంలో మనకు కూడా ఒక నిర్దిష్టమైన ఆలోచన, పేదరికం లేని సమాజం, అదే మరి ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. 0 పావర్టీ ఈజ్ అవర్ స్లోగన్గా ఉండాలి. మీరు కూడా మీ నియోజకవర్గాలన్నీ పోటీ పడాలి. ఏ నియోజకవర్గం ఎప్పుడైతే 0 పావర్టీ నియోజకవర్గంగా, 0 పావర్టీ జిల్లాగా, 0 పావర్టీ రాష్ట్రంగా తయారు చేయడం మనందరి ధ్యేయం కావాల్సిన అవసరం ఉంది. నా ఆలోచన 1, పేదరికం లేని సమాజం, 2, తెలుగు జాతి ప్రపంచంలోనే 1 జాతిగా ఉండాలనేది నా ఆకాంక్ష. దీనికోసం 4 గంటలు పనిచేస్తాం. ఈరోజు గవర్నర్స్ అడ్రస్సు మళ్ళీ ఒకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అయితే తొందరలోనే ఒక బడ్జెట్ ప్రవేశపెడతాం, దాంట్లో మీ అందరి క్లారిటీ ఇస్తాం, రాష్ట్ర ప్రజలందరికీ క్లారిటీ ఇస్తాం, ఏ విధంగా అభివృద్ధి చేస్తామో, మనకుండే వనరులు ఏమున్నాయి, ఇబ్బందులు ఏమున్నాయి, అన్ని విషయాలు చెప్తాం. అంతేకాకుండా
సూపర్ సిక్స్ కూడా చెప్పాం. ఆ సూపర్ సిక్స్ ఏదైతే మేము చెప్పామో తప్పకుండా అమలు చేయడానికి ముందుకు పోతామని మరొకసారి హామీ ఇస్తున్నా. ఇప్పటికే 40 రోజులైంది. 40 రోజుల్లో మీరు చూస్తే అధ్యక్ష మొదటి సంతకం 5 సంతకాల పని పెట్టాను. 1 మెగా డిఎస్సి, ఏదైతే 16,350 ఉద్యోగాలకు సంతకం పెట్టాం, ప్రాసెస్ స్టార్ట్ అయింది. వీలైన తొందరలో ఒక పద్ధతి ప్రకారం అది పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. అదే మరి పెన్షన్స్, ఏమాత్రం ఒక్క నిమిషం ఆలోచించకుండా 4,000 రూపాయలు 3,000 రూపాయలు ఉండే పింఛన్ 4,000 రూపాయలు, ఎవరైతే ఫిజికలీ ఛాలెంజ్డ్ ఉన్నారో వాళ్ళందరికీ 3,000 నుంచి 6,000 రూపాయలు. అదే మేరకు ఒకేసారి ప్రతి ఒక్క ఇంటికి అసాధ్యమన్నారు సచివాలయ సిబ్బంది, పని చేయలేరని చెప్పి చెప్పారు. కానీ ఇది సాధ్యమని నిరూపించి ఒకే రోజు పెన్షన్లు ఇచ్చిన ఘనత కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి, అది కూడా పూర్తి చేశాం. ఇంకొక పక్కన అధ్యక్ష అన్నా క్యాంటీన్ 5 రూపాయలకే అన్నం పెట్టే కార్యక్రమం 15 నుంచి కనీసం 100 క్యాంటీన్లు ప్రారంభమవుతుంది. మిగిలినటన్నీ కూడా మళ్ళీ రోల్అవుట్ చేస్తాం. ఇదే కాకుండా అధ్యక్ష స్కిల్ సెన్సస్ దేశంలో ఎక్కడా చేయని విధంగా, ఒకరోజు నేను పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్కి వెళ్తున్నాం, ఆ రోజు మాటల్లో వచ్చినప్పుడు వారు ఒక మాట అన్నారు, ఎందుకు మనం స్కిల్ సెన్సస్ చేయకూడదని అడిగారు. నేను ఇమ్మీడియట్గా ఆయన చెప్పంగానే దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ ఐడియా, ఇప్పుడే అనౌన్స్ చేస్తానని ఆ మీటింగ్లో అనౌన్స్ చేశాను. అక్కడి నుంచి స్కిల్ సెన్సస్ కూడా సంతకం పెట్టాం. ఇవేవైతే 5 సంతకాలు పెట్టామో ఆ 5 ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇది భయంకరమైన యాక్ట్. ఈరోజు రేపు మీరు చర్చిస్తారు, ఈరోజు ఇంట్రడ్యూస్ చేశారు, రేపు చర్చ చేస్తారు. ఒక దుర్మార్గుడు అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులకు కూడా ఏ విధంగా రక్షణ ఉండదో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక ఉదాహరణ. ప్రజల్లో ఆ అపోహలు వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ కూడా ఒక సుపరిపాలనకు మారే పేరుగా ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఉండాలని రాష్ట్రంలో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కష్టాలున్నాయి ఇబ్బందులున్నాయి, ఒకే రోజు మేము మొత్తం తీరుస్తాం చెప్పలేం, కానీ కష్టపడే ధైర్యం ఉంది. ఈ రాష్ట్రం కోసం పాటుపడే నాయకత్వం నేను కానీ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ పనిచేస్తాం. పనిచేసి మీరు చూపించిన అభిమానానికి తిరిగి మీ రుణం తీర్చుకుంటామని మరొక్కసారి ప్రజలకు అందరికీ హామీ ఇస్తూ మరొక్కసారి గవర్నర్కి పూర్తిగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీ కాలువ శ్రీనివాసులు గారు ప్రతిపాదించిన శ్రీమతి గౌతు శిరీష గారు బలపరిచిన తీర్మానం సభ సమక్షంలో ఉంది. శాసనసభను ఉద్దేశించి 22/7/2024 గౌరవ గవర్నర్ గారు ప్రసంగించినందుకు గాను 16వ శాసనసభ తొలి సమావేశాలకు హాజరైన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. గవర్నర్ గారికి పంపే ధన్యవాద తీర్మానానికి అనుకూలంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అందరూ అవునన్నారు, కాదనే వారు లేరు. ధన్యవాద తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడింది. తిరిగి బుధవారం తేదీ 24/7/2024 ఉదయం 9 గంటలకు సమావేశమగుటకు సభ వాయిదా వేయడమైనది.